हेलो फ्रेंड्स, वेलकम टू मिस्टर एंड मिसेस सुंदर चैनल। मन रेसिपी वच्चेसी चिकन विंग्स अंडी। चिकन विंग्स नी इंट्लोने चाला सिंपल गा तैयार चेसुकोवच्चंडी। चिकन विंग्स नी एला तैयार चेसुकोवालो चूसे मुंदु एवरैते ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नारो वाळ्ळु ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडी। इला सब्स्क्राइब चेसुकोवडं वल्ल नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन मीकु शेर अवुतुंदी। वीडियो ने चिवर वर की स्किप चेयकुंडा चूडंडी। रेसिपी कनुक नच्चिनट्लयिते ना चैनल नी लाइक चेयंडी, कमेंट चेयंडी। इक रेसिपी नी एला तैयार चेसुकोवालो चूसेद्दामु। नेनु चिकन विंग्स नी तैयार चेसुकोवडानिकी हाफ केजी चिकन नी तीसुकुन्नानंडी। इप्पुडु चिकन लो हाफ टेबल स्पून पसुपु, टेस्ट की सरिपोयिनंत कारं, టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కసూరి మేతి ఆప్షనల్ అండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 గుడ్డుని వేసి హాఫ్ నిమ్మ చెక్క రసాన్ని కూడా యాడ్ చేసి చికెన్ లో మనం వేసిన పౌడర్స్, ఎగ్ చికెన్ కి బాగా పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ ని మూత పెట్టి బైట అయితే గంట, ఫ్రిజ్ లో అయితే అర గంట నాననివ్వాలి। చికెన్ నానిన తర్వాత మూత ఓపెన్ చేసి చికెన్ ని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి। తర్వాత చికెన్ వింగ్స్ ని తయారు చేసుకోవడానికి ఒక బాండిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలండి। ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ లో చికెన్ పీసెస్ ని మరి ఎక్కువగా వేసేయకండి। కలుపుకోవడానికి కొద్దిగా స్పేస్ ఉండేట్లు चिकन पीसेस नी वेयाली। चिकन नी मीडियम फ्लेम लो मात्रमे फ्राई चेसुकोवाली, हाई फ्लेम असलु पेट्टकंडी, चिकन लोपल फ्राई अवदु। चिकन नी रेंडु वैपुलु तिप्पुतू फ्राई चेयाली। चिकन विंग्स नी मंची कलर वच्चे वरकी फ्राई चेसुकोवालंडी। चूसारु कदंडी चिकन विंग्स मंची कलर लो फ्राई अयिनायि। ఇప్పుడు ఈ చికెన్ వింగ్స్ ని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నాను। ఇలానే మిగిలిన చికెన్ వింగ్స్ ని కూడా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదండి నేను అన్ని చికెన్ వింగ్స్ ని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాను। ఈ చికెన్ వింగ్స్ ని ఆనియన్ లెమన్ తో సర్వ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా ఉంటాయండి। చూసారు కదండి కొత్త వెరైటీస్ కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి। ఇంట్లోనే చాలా చక్కగా చికెన్ వెరైటీస్ ని తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, థాంక్యూ।